నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలోని హాల్యలో విప్ బాల్క సుమన్, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు కొన్నప్ప చందర్ తదితరులు ప్రెస్ మీట్ను నిర్వహించారు. నిన్న హాల్యలో సభ పెట్టి జానారెడ్డి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేశారని, ఓటమిని ముందే గ్రహించి జానారెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారని, జానారెడ్డి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని, జానారెడ్డిని ప్రజలు చీదరించుకుంటున్నారని, సాగర్ ప్రజలు మరోసారి జానారెడ్డిని తిరస్కరించడం ఖాయమని తెలిపారు. మరి ఇవాళ కరెంటు కూడా అక్కడ మీరు చెప్పినటువంటి కరెంటు అక్కడ దొరకదు, అనేక సమస్యలతో అక్కడ బాధపడుతూ ఉన్నారు. ఆ మహారాష్ట్ర వాసులు, మా సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అని చెప్పి మమ్మల్ని అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. మీ పరిపాలనకి మా ముఖ్యమంత్రి గారి పరిపాలనకి తేడా ఇదే అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి 2014 నుంచి 2018 వరకు కానీ ఇప్పటి వరకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన నిధులు ఇలా ఆదిలాబాద్ జిల్లాకు కానీ, మరి అటు చెన్నూరు నియోజకవర్గాన్ని కానీ, ఇటు సిర్పూర్ నియోజకవర్గాన్ని కానీ, ఒక్కసారి మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము ఎన్నిసార్లు తిరిగి అడిగినా కూడా మీరు ఇవ్వకపోయారు. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అడగకుండానే అభివృద్ధి దిశగా మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తే సమయం సరిపోదు. మరి ఎంత చెప్పినా కూడా అభివృద్ధికి బాటలు వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజలందరికీ తెలుసు. మోటార్లు, ధర్నాలు, ఎరువుల కోసం స్వయంగా ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 రోజులు నేను కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చుంటే అప్పుడు మాకు ఎరువులు దొరికినాయి. అవన్నీ కూడా గుర్తు చేస్తే ప్రజలకు మేము చెప్తా ఉన్నాం. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాల పక్షాన ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఇంకొక విషయం మీరు మాట్లాడారు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రకటించారు, ప్రారంభోత్సవాలు చేశారు, పట్టించుకోవట్లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు మిషన్ భగీరథ నీళ్లు ఈ ప్రాంతానికి ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమని. మాట చెప్పి పని చేసి ఓట్లు అడిగే ప్రభుత్వం మాది, మాట చెప్పి మడమ తిప్పని నాయకత్వం కేసీఆర్ గారిది, అంతేగాని మాయ మాటలు చెప్పి మీలాగా ఎన్నికలకు మోసాలు చేసే ప్రభుత్వం కాదు. చెప్పిన మాటను నిలబెట్టుకోవటం, కష్టపడి ప్రజల కోసం పనిచేయటం మా లక్ష్యం. అది మేము వచ్చింది దొంగదారు నుంచి వచ్చారని, ఇంకా ఒకటని ఇంకొకటని కించపరుస్తూ మాట్లాడారు మీరు. మీకు ఇది తగదని చెప్పి మనం చేస్తూ ఓడిపోవటం మీరు ఖాయం, అందుకోసం మీరు ఆ బాధలో మాట్లాడతామని చెప్పి మేము అర్థం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నాగార్జున సాగర్ ప్రజలందరూ కూడా మీ మాటలను గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.